హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ఆశావహలను ఊరిస్తూనే ఉంది. దీంతో రెండున్నరేళ్లుగా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ ఎదురవుతుంది. ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణ వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 5 నెలల పాటు ఈ తంతు ఉండదనే విషయం తెలియడంతో అందరిలో నైరాశ్యం పెరిగిపోతుంది. మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వైసీపీలో ఫైట్ బ్రాండ్ గా పేరున్న నగర్ ఎమ్మెల్యే రోజాకు మంత్రివర్గంలో చోటు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. దీంతో ఆమెని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. సీఎం జగన్ ఆమెని తన ఛాంబర్ కు పిలిపించుకుని వచ్చే మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. చివరికి ఏపీఐసీసీ చైర్మన్ పదవి కేటాయించారు. కానీ అది కూడా 3 నెలల ముచ్చటే అయింది. ఎమ్మెల్యేలకి జంట పదవులు ఉండకూడదనే ఉద్దేశంతో ఏపీఐసీసీ చైర్మన్ పదవిని ఊడగొట్టారు. దీంతో రోజాలో అసంతృప్తి కలుగుతుంది. సామాజిక సమీకరణలో భాగంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఇప్పటికీ చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి అని ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో రోజాకు మంత్రి పదవి దక్కలేదని విషయం తెలుసు. ఇందులో రెడ్డి సామాజిక వర్గమైన రామచంద్రారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగిస్తేని రోజాకి అవకాశం వస్తుంది. కానీ ఆయనని తప్పించే ఉద్దేశం సీఎం జగన్ కి లేదన్నది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రోజా ఆశలు అడియాసలేనా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆమెకి తగిన గుర్తింపు దక్కలేదని తెలుస్తుంది. ఈ సందర్భంలో ఆమె మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో ఆమెకి సముచిత స్థానం దక్కుతుందో లేదో అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ని ఓ ఆట ఆడుకున్న రోజాకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదనే విషయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో కీలక భూమిక పోషించిన ఆమెకి పదవులు దొరికి రావడం లేదు. దీంతో భవిష్యత్తులో అసంతృప్తి ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు సీఎం జగన్ కి రోజాకి మంత్రి పదవి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. వైసీపీలో మాటల మాంత్రికురాలుగా పేరున్న రోజాకు ప్రతిసారి మంత్రి పదవి వస్తుందన్న ఆశ తప్ప తీరడం లేదు. వస్తుందనుకున్న పదవి ఊరించడంతో ఎలాగా అని ఆలోచిస్తున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వాయిస్ తో అదరకొట్టారు. ప్రభుత్వంపై ఉరుచుకుపడి ఇరకాటంలో పెట్టడం ఆమెకు వెన్నెతో పెట్టిన విద్య. ఇంత పలుకుబడి సంపాదించుకున్న రోజాకు మంత్రి పదవి ఒక్కటి ప్రతిసారి ఊరిస్తూ అందకుండా పోతుంది. మంత్రి పదవి కోసం ఈసారి పట్టుదలతో ప్రయత్నాలు మొదలు పెట్టారు. జగన్ సలహాదారులను ఆమె ఇప్పటికే కలిసి తన మంత్రి పదవి కోరికను వెల్లడించినట్లు తెలిసింది. అయినా జగన్ దగ్గర మంచి పేరున్న ఓ మంత్రి రోజాకి మంత్రి పదవి రాకుండా చేయడానికి ప్రయత్నిస్తారని తెలుస్తుంది. మహిళా కోటా రేస్ లో ఉన్న ఆమె మంత్రి పదవి ఈసారి కూడా అంది వస్తుందా లేక ఊహిస్తుందా అన్నదే పాయింట్. సో వ్యూవర్స్, చూసారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.